నువ్వు ఆ గొంతులోకి వెళ్ళు, నేను ఈ గొంతులోకి వెళ్తా. మనం అక్కడికి వెళ్దాం. అలాగే వెళ్ళు. ఫాదర్, ఓ ఫాదర్, ఫాదర్. ఎస్ మై సన్. నా పాపాన్ని మీతో చెప్పుకుందామని వచ్చాను ఫాదర్. చెప్పుకోనాయనా. నా భార్య చాలా అందంగా ఉంటుంది. మంచిదేగా. మా ఇంట్లో పని మనిషి ఇంకా అందంగా ఉంటుంది. చాలా మంచిది బిడ్డ. ఏం మంచిది ఫాదర్, పెళ్ళం కంటే పని మనిషి అందంగా ఉంటే చూస్తూ ఊరుకోగలమా? టెంప్ట్ అయిపోయాను. ఇట్స్ క్వైట్ నాచురల్ మై సన్. ఏం చేయను ఫాదర్, ఇంటి ఖర్చు కంటే హాస్పిటల్ ఖర్చు ఎక్కువైపోయింది. దేనికి? కాలు జారితే ఖర్చు అవ్వకుండా ఉంటుందా ఫాదర్? ఫ్రాక్చర్ అయిందా మై సన్? లేదు, జేబుకు పంచర్ అయింది. ఓహో, అయితే పిల్లి పాల దగ్గరికి వెళ్ళిందా? లేదు ఫాదర్, పాలే పిల్లి దగ్గరికి వచ్చాయి. అనకూడదు గానీ, చూడడానికి సవట్లా ఉన్నా చాలా స్పీడ్ ఉన్నావు. ఏదో మీ అభిమానం ఫాదర్. నీ బోందా. సారీ ఫాదర్, నాకంటే ఆ పిల్లే స్పీడ్, వయసులో ఉంది కదా. ఈ విషయం మా ఆవిడకు తెలియకుండా ఉంటే అదే 10,000. చాలదో, 20,000. ఫాదర్, ఇప్పుడు ఈ విషయం మీ ఆవిడకి చెప్తే నమ్మదుగా? నమ్మిస్తాగా? ఎలా? 10,000 ఇచ్చి అది నేను తీసుకుంటే? అప్పుడు నేను 20,000 అడిగితే ఇస్తాగా? నేను ఇస్తాగా? ఇప్పుడు నా పాపము పోయింది, మా ఆవిడకి ఏమీ తెలియదు. క్యాసెట్ క్యాసెట్ పోయిందే, పోయిపోయిచ్చి, ఇట్స్ గోన్. ఎడిడు, బయట ఎన్ని టెన్షన్స్ ఉన్నా నీ దగ్గరకు వచ్చేసరికి నువ్వు ఇచ్చే తృప్తితో అన్ని మర్చిపోతాను తెలుసా? అది నా బాధ్యత అండి. ఐ లవ్ యు. ఇంతసేపు మీరు బిజీగా ఉన్నారని నేను డిస్టర్బ్ చేయకుండా వెయిట్ చేశాను. ఇప్పుడు నా పని పూర్తయ్యే వరకు మీరు నన్ను డిస్టర్బ్ చేయకూడదు. నన్ను ముందుకు తోస్తానేంటి? ఎవరు నువ్వు? దొంగనే. దొంగ? దోచుకుపోవడానికి వచ్చావా? అవును. డోంట్ మూవ్. అవసరమైతే నన్ను కాల్చండి, ఆయన మాత్రం కాల్చొద్దు. నో. దీపావళి పిస్టల్ అనుకుంటున్నావా? కాల్చానంటే పేరు పోద్ది, పిస్టల్ కాదు నీ బుర్ర. కొంచెం పట్టుకో. దేనికోసం వెతుకుతున్నావు? కాల్ రౌండ్ల కోసం. డబ్బే కావాలంటే కట్టయ్యర్ కింద 10,000 ఉన్నాయి, తీసుకో. థాంక్స్ అమ్మా. దయచేసి ఈ మాత్రం వదిలిపెట్టండి, నగల కోసమేగా వెతుకుతున్నావు. అవునండి. చీర కింద ఉన్నాయి. అలా ఎలా దాసావమ్మా? అబ్లో చీర కింద ఉన్నాయి. థాంక్స్ అమ్మా. బాబు, ఈ మాత్రం వదిలే. ఆయన వదిలేస్తాను గాని అడగందే అమ్మైనా పెట్టదంటారు. నువ్వు అడగకుండానే అన్ని ఇచ్చేస్తావు. నిజంగా నువ్వు అమ్మలుగా నా అమ్మవి, అమ్మమ్మవి. ఆయనే కాదు, మీ ఇద్దరిని వదిలేస్తాను. బాబు, ఏ నీకు పుణ్యం ఉంటుంది, ఈ మాత్రం వదిలిపెట్టు. ఎంతసేపు ఆయన వదిలే ఆయన వదిలే అని ఆయన గురించే మాట్లాడేవు గాని నీ గురించి ఒక్కసారి వదిలేమని అడగలేదు. నిజంగా పతివ్రతలంటే నీలాగే ఉంటారేమో. శిరస్సు వంచి నీ పాదాలకు నమస్కరిస్తున్నాను. అంటే ఆయన వదిలేస్తే ఈ లోపల పోలీసులు చెప్పి నన్ను పట్టిస్తాడనా? అమ్మా అమ్మమ్మ. కాదు బాబు, మా ఆయన దొంగోడు వచ్చాడంటే ఒప్పుకుంటాడు, కానీ ఈయన వచ్చాడంటే ఒప్పుకోడు. అంటే మా ఆయన ఆయన మరి ఈయన ఆయన అమ్మమ్మ. చర్చికి వెళ్ళినందుకు ప్రభు బాగానే కరుణించాడు, కానీ మా ఎక్కడా? మా ఈ డబ్బు ఎక్కడ తల్లుడు?
ఒక పెళ్ళాన్ని మోసం చేసిన మొగుడిచ్చిన డబ్బు. ఈ డబ్బు ఎక్కడది మావా? ఓ మొగుణ్ణి మోసం చేసిన పెళ్ళాం ఇచ్చిన డబ్బు. ఓ అప్పుడు ఈ పాపం సొమ్ముతో మనమేం చేద్దాం? ఓ పాపతో ఎంజాయ్ చేద్దాం. లెట్స్ గో.